ఈ రోజు మనం సంఖ్యారేఖపై పూర్ణాంకాలపై జరిగే కింది గణిత కార్యకలాపాల ఉదాహరణలను చూస్తాం టేబుల్పై నాలుగు పుస్తకాలున్నాయి ఒకవేళ వాటితో మరొక ఐదు పుస్తకాలను ఉంచితే మొత్తం పుస్తకాల సంఖ్య ఎంతుంటుంది సంఖ్యారేఖపై దీనికి పరిష్కారం వెతకండి ఇక్కడ మనం నాలుగుని ఐదుతో కలపాలి ముందుగా సంఖ్య రేఖ గీయండి మరియు సున్నా నుంచి పదిహేను వరకు సంఖ్యలను వ్యక్తం చెయ్యండి మీరు సంఖ్యారేఖపై ఎన్ని సంఖ్యలనైనా వ్యక్తం చేయవచ్చు మొదటి సంఖ్య నాలుగు అందుకే మనం సంఖ్యారేఖపై రేఖపై నాలుగుని కనుక్కుందాం ఎందుకంటే మనం దీనికి ఐదు కలపాలి అందుకే మనం నాలుగుని కుడివైపు యూనిట్ దూరం అంటే యూనిట్ డిస్టెన్స్ యొక్క ఐదు అడుగులు కదులుదాం అడుగును తెలియజేసేందుకు కుడివైపు సూచించే బాణాలను ఉపయోగించండి ఎందుకంటే చివరి బాణం యొక్క మొన తొమ్మిది వైపుకు సూచిస్తోంది అందుకే నాలుగు మరియు ఐదు యొక్క మొత్తం ఫలితం తొమ్మిది అంటే టేబుల్పై ఇప్పుడు తొమ్మిది పుస్తకాలున్నాయి ఉదాహరణ రెండు పవన్ దగ్గర ఏడు పెన్సిళ్లున్నాయి అతను చందాకి నాలుగు పెన్సిళ్ళిచ్చాడు ఇప్పుడు అతని దగ్గర ఎన్ని పెన్సిళ్లున్నాయి సంఖ్యారేఖపై దీని పరిష్కారం వెతకండి ప్రారంభంలో పవన్ దగ్గర ఏడు పెన్సిళ్లున్నాయి వాటిలో నుంచి అతను నాలుగు పెన్సిళ్లు చందాకిచ్చాడు మిగిలిన పెన్సిళ్లు సంఖ్యను నుంచి నాలుగును తీసివేసి పొందవచ్చు పదండి దీన్ని చూపించండి ఒక సంఖ్యారేఖ గీయండి మరియు దానిపై ఏడు కంటే ఎక్కువ సంఖ్యలను చూపించండి మొదటి సంఖ్య ఏడు అందుకే ఏడుని కనుక్కోండి రెండవ సంఖ్య నాలుగు అందుకే ఏడు నుంచి ప్రారంభించి ఎడమవైపుకు యూనిట్ దూరంకి నాలుగడుగులు కదలాలి గుర్తుంచుకోండి వ్యవకలనానికి మనం ఎడమవైపుకు కదులుతాం అలాగే సంకలనం కోసం కుడివైపుకు నాలుగడుగులు కదిలిన తరువాత మనం సంఖ్యా రేఖపై మూడు వద్దకు చేరుకుంటాం ఇది ఏడు మైనస్ నాలుగు యొక్క సమాధానం అందుకే పవన్ దగ్గర మూడు పెన్సిళ్లు మిగిలున్నాయి ఉదాహరణ మూడు తల్లి తన కూతుళ్లు ముగ్గురికి అంకిత సబిత మరియు నిషాలకు ఒక్కొక్కరికి నాలుగు రూపాయలిచ్చింది తల్లి పిల్లలకు మొత్తం ఎన్ని రూపాయలిచ్చింది పరిష్కారం వెతకండి ఇవ్వబడిన ఉదాహరణలోని మొత్తం పిల్లల సంఖ్య ముగ్గురు మరియు ప్రతి ఒక్కరికి నాలుగు రూపాయలు లభించాయి అందుకే మొత్తం డబ్బును మూడు ఇంటూ నాలుగు యొక్క రూపంలో వ్యక్తం చేయవచ్చు రండి సంఖ్యారేఖపై రేఖపై మూడు ఇంటూ నాలుగు దీని గుణకార పరిష్కారం కనుక్కోండి సంఖ్యారేఖపై గుణకారాన్ని వ్యక్తం చేయడానికి ఎల్లప్పుడూ సున్నాతో ప్రారంభించడం జరుగుతుంది గుణకారం యొక్క మొదటి సంఖ్య మనకు తెలియజేస్తుంది ఎన్నడుగులు నడవాలో అలాగే రెండవ సంఖ్య తెలుపుతుంది ప్రతి ఒక్క అడుగుకోసం ఎంత దూరం ఉంచాలో ఇక్కడ మనం ప్రతి ఒక్క అడుగు నాలుగు యూనిట్ల దూరం వరకు కదలాలి అందుకే మూడు ఇంటు నాలుగుని తెలియజేయడానికి సున్నా నుంచి ప్రారంభించి కుడివైపు నాలుగు యూనిట్ల దూరం గల మూడడుగులు కదులుతాం చివరడుగు మనం సంఖ్య పన్నెండుకి చేరుతాం ఇది మూడు ఇంటూ నాలుగు యొక్క పరిష్కారం ఈ విధంగా తల్లి తన పిల్లలకు మొత్తం పన్నెండు రూపాయలిచ్చింది ఈరోజు మనం సంఖ్యారేఖపై పూర్ణాంకాలపై జరిగే గణిత కార్యకలాపాల ఉదాహరణలను చూశాం తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను తొలగించుకుందాం